కొత్త టెక్నాలజీ కనిపెట్టడం ఓకే, కానీ ఇప్పటికే కనిపెట్టిన టెక్నాలజీని మరింత సమర్థంగా తీర్చిదిద్దుకోవడం ఒక్కోసారి చాలా మంచిది. అందుకే కొందరు ఇప్పటికే ప్రపంచానికి పరిచయం ఉన్న టెక్నాలజీస్ మీద కాకుండా గతం మీద దృష్టి పెడతారు. అయితే ఇది వెనకపాడుతనం కాదు. ఇలా వెనక్కి తిరిగి చూసుకోవడం వల్ల ఫ్యూచర్లోకి మరింత ఫాస్ట్గా ముందుకు పోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పటికే అందుబాటులో ఉన్న బ్లూటూత్, వైఫై, నావిగేషన్, మ్యాప్స్, ఈ మూడింటిని మార్చాలనుకుంటున్నారు కొందరు. ఈ టెక్నాలజీస్లో భవిష్యత్తులో గొప్ప మార్పులు రాబోతున్నాయి. ఆ మార్పులు గొప్ప సంచలనాలకు కూడా దారితీయచ్చు. మరి ఈ ఇంప్రూవ్మెంట్స్ ఏంటో ఓసారి తెలుసుకుందాం. బ్లూటూత్ ఇప్పుడు అందరికీ తెలిసిన టెక్నాలజీ ఇది. కానీ వైఫైతో పోలిస్తే దీని స్పీడ్ తక్కువ. అయితే ప్రస్తుతం ఉన్న బ్లూటూత్ కంటే 100 రెట్లు వేగంగా పనిచేసే టెక్నాలజీని కనిపెట్టబోతున్నారు. ఎవరో కాదు, మన భారతీయులే. బటన్ సైజులో ఉండే ఒక యాంటెనాతో వైర్లెస్గా డేటాని ట్రాన్స్ఫర్ చేసే టెక్నాలజీ వస్తోంది. జార్ఖండ్ రాష్ట్రంలోని మెస్రాలో ఉన్న బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన 2 ప్రొఫెసర్లు ఈ కొత్త వైర్లెస్ టెక్నాలజీకి శ్రీకారం చుట్టారు. వీళ్లు ఒక బటన్ సైజ్ వైర్లెస్ యాంటెనాను తయారు చేశారు. దీని ద్వారా డేటా ట్రాన్స్ఫర్ చేసి రెగ్యులర్ బ్లూటూత్ కంటే ఇది 100 రెట్లు వేగంగా పనిచేస్తుందని నిరూపించారు. వీళ్లు కనిపెట్టిన ఈ వైర్లెస్ టెక్నాలజీని టెక్నికల్గా చెప్పాలంటే ఇది ఒక WPAN, అంటే వైర్లెస్ పర్సనల్ ఏరియా నెట్వర్క్. దీని ద్వారా కేవలం కొన్ని సెకండ్లలో కొన్ని GB డేటాని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. డివైస్ల మధ్య ఒక సెక్యూర్డ్ కనెక్షన్ ఏర్పరిచి ఎక్కువ డేటా పంపడానికి ఇది ఓ మంచి మార్గమని వీళ్ళంటున్నారు. అసలు బ్లూటూత్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే ఇది 1990ల చివరిలో వచ్చింది. స్వీడన్కు చెందిన ఎరిక్సన్ అనే కంపెనీ ఈ టెక్నాలజీని డెవలప్ చేసింది. అప్పట్లో ఫోన్లు తయారు చేసే సోనీ కంపెనీ ఈ ఎరిక్సన్ కంపెనీతో కలిసి సోనీ ఎరిక్సన్ అనే కామన్ పేరుతో ఫోన్స్ రిలీజ్ చేయడం చాలా మందికి తెలిసే ఉంటుంది. 1999లో బ్లూటూత్ స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ అనే పేరుతో ఒక గ్రూప్గా ఏర్పడి ఈ టెక్నాలజీని తయారు చేశారు. మొత్తం మీద 2000లో ఈ టెక్నాలజీ మార్కెట్లోకి రిలీజ్ అయింది. అసలు బ్లూటూత్ అని ఎందుకు పేరు పెట్టారు? ఒకప్పుడు డెన్మార్క్, నార్వే దేశాల్ని కలిపిన కింగ్ హెరాల్డ్ బ్లూటూత్, ఆయన పేరునే ఈ టెక్నాలజీకి పెట్టారు. ప్రస్తుతం బ్లూటూత్ టెక్నాలజీ 5.2 వర్షన్ నడుస్తోంది. దీని ద్వారా డేటాని మనం 2 MBPS స్పీడ్తో ట్రాన్స్ఫర్ చేయొచ్చు. తక్కువ దూరాల్లో డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి బ్లూటూత్ బెస్ట్. అప్పట్లో ఈ బ్లూటూత్ టెక్నాలజీని వివిధ ఫోన్ల మధ్య డేటా ట్రాన్స్ఫర్ కోసం మాత్రమే ఉపయోగించేవారు. ఇప్పుడు ఫోన్లు మాత్రమే కాదు, ల్యాప్టాప్లు, స్పీకర్లు, హెడ్ ఫోన్స్ మొదలైన ఎన్నింటి మధ్యలోనైనా ఈ బ్లూటూత్ కనెక్షన్ని మనం ఏర్పరచవచ్చు. బ్లూటూత్ గొప్పతనం ఏంటంటే డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి ఇది చాలా తక్కువ పవర్ని ఉపయోగించుకుంటుంది. అందుకే దీన్ని లో ఎనర్జీ ప్రోటోకాల్ అని అంటూ ఉంటారు. ఏదేమైనా, ఇప్పుడు బిర్లా ఇన్స్టిట్యూట్ సైంటిస్టులు కనుక్కున్న ఈ కొత్త రకం టెక్నాలజీ ప్రస్తుత బ్లూటూత్ టెక్నాలజీతో పోటీ పడుతుందా అంటే చూద్దాం. ఇది ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది, కానీ దీని పనితీరు మాత్రం ఎంతో ఆశ కల్పిస్తోందన్నది నిజం. కాస్త వెయిట్ చేయాల్సిందే. ఇక వైఫై. బ్లూటూత్ కంటే వైఫై ఎక్కువ డేటాని ట్రాన్స్ఫర్ చేయగలదు. ఒకప్పుడు వైఫై ద్వారా కేవలం 100-200 MBPS వేగంతో మాత్రమే డేటా ట్రాన్స్ఫర్ చేయగలిగేవారు. ఇప్పుడు స్పీడ్స్ బాగా పెరిగాయి. అయితే బ్లూటూత్ కంటే వైఫై చాలా పాత టెక్నాలజీ. అసలు ఇంటర్నెట్ అనేది మొదలైన 1960ల చివరి నుంచే ఈ వైఫై టెక్నాలజీ అన్నది ఉందని చెబుతారు. అయితే వైర్లెస్ ల్యాన్ అనేది మాత్రం 1980ల వరకు రాలేదు. ఇక వైఫై రూటర్లు అయితే 90లలో వచ్చాయి. వైఫై విధానంలో సిగ్నల్ని బ్రాడ్కాస్ట్ చేసే ఒక రూటర్ని స్మార్ట్ ఫోన్కి లేదా కంప్యూటర్కి కనెక్ట్ చేస్తాం. ఈ రూటర్ అనేది ఇంటర్నెట్కి ఒక గేట్వేలా పనిచేస్తుంది. 2.4 GHz, 5 GHz లాంటి రేడియో ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ ఉపయోగించుకుని వైఫై ద్వారా డేటాని వాడుకుంటాం. వైఫైలో ఉండే మరో సౌకర్యం ఏంటంటే ఒక్క వైఫైకి కనెక్ట్ అయిన డివైజెస్ అన్నీ మళ్ళీ ఒకదాంతో ఒకటి లింక్ ఏర్పడి ఉండగలవు. అందువల్ల వివిధ డివైసెస్ మధ్య ఫైల్స్ షేర్ చేసుకోవాలంటే ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే వైర్లెస్ ప్రింటింగ్, మీడియా స్ట్రీమింగ్ లాంటి వాటి కోసం కూడా వైఫై ఎంతో ఉపయోగకరం. సరే, వైఫై బాగానే ఉంది కదా, మరో టెక్నాలజీ ఎందుకు? అలా ఊరుకుంటే అభివృద్ధి ఉండదు. ఎప్పటికప్పుడు విధానాల్ని మెరుగుపరచుకోవడం, బెటర్ ఆప్షన్ కోసం చూడడం టెక్నాలజీలో ఓ నీతి అవసరం. అయితే వైఫై ఎంతో గొప్ప టెక్నాలజీ అయినప్పటికీ దీంట్లో డేటా ట్రాన్స్మిషన్ అనేది రేడియో వ్యవస్థ ద్వారా జరుగుతుంది. రేడియో వ్యవస్థ ద్వారా డివైజెస్ మధ్య డేటా పరిగెడుతుంది. అందువల్ల ఎంత లేదన్నా ఇది ఆరోగ్యంపైన ఎంతో కొంత దుష్ప్రభావం చూపిస్తుందని అంటారు. అందుకే ఇలా రేడియో ఫ్రీక్వెన్సీలు ఉపయోగించే కంటే మరింత సహజమైన, ప్రమాదం లేని విధానాన్ని కొందరు సైంటిస్టులు అన్వేషిస్తున్నారు. అయితే అందులో ఒక అడుగు ముందుకు పడిందని చెప్పొచ్చు. సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్లా యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు ఇప్పుడు ఒక స్మార్ట్ గ్లాస్ని కనిపెట్టారు. అత్యంత సహజమైన సూర్యుడి వెలుగుని డేటా ట్రాన్స్ఫర్కి వాడే నేచురల్ టెక్నాలజీ ఇది. ఈ స్మార్ట్ గ్లాస్ మీదకి సూర్యకాంతిని ప్రసారం చేసి
ఆ సూర్యకాంతిలోకి డేటాను ఎన్కోడ్ చేసే విధానాన్ని వీళ్లు కనిపెడుతున్నారు. కాంతిలోకి ఎన్కోడ్ అయిన డేటాని అదే రూమ్లో ఉన్న డివైజెస్ డిటెక్ట్ చేయగలవు, తర్వాత దాన్ని డీకోడ్ చేసి ఆ డేటా రూపొందగలవు. అంటే కొత్త తరం మోడెం, రూటర్ లాంటివి రెడీ అవుతున్నట్టే. మామూలుగా మనం వాడే మోడెంలో మాడ్యులేటర్, డిమాడ్యులేటర్ ఉంటాయి. మాడ్, డిమాడ్ రెండు కలిస్తేనే మోడెం అయింది. అదేవిధంగా ఈ స్మార్ట్ గ్లాస్ సిస్టంలో కూడా లైట్ మాడ్యులేటర్, లైట్ డిమాడ్యులేటర్ ఉంటాయి. గొప్ప విషయం ఏంటంటే ఆ స్మార్ట్ గ్లాస్ సర్ఫేస్ పైనే ఈ మాడ్యులేటర్ ఉండేలా డిజైన్ చేస్తారు. ఈ స్మార్ట్ గ్లాస్లోంచి డేటా వెళ్ళినప్పుడు తనలోంచి వెళ్లే ఆ కాంతిలోకి ఆ డేటాను ఇది ఎన్కోడ్ చేస్తుంది. ఇది ఎలా సాధ్యం అంటే ఈ గ్లాస్లో ప్రత్యేకమైన క్రిస్టల్స్ ఉంటాయి, డ్యూయల్ సెల్ లిక్విడ్ క్రిస్టల్స్. ఇవి షట్టర్స్ మాదిరిగా పనిచేస్తాయి, అందుకే వీటిని డ్యూయల్ సెల్ లిక్విడ్ క్రిస్టల్స్, డిఎల్ఎస్ అని అంటున్నారు. ఇలాంటి షట్టర్ క్రిస్టల్స్తో కూడిన సముదాయం ఒక ఫిల్టర్లా పనిచేసి తనలోంచి ప్రయాణించే లైట్లోకి ఆ డేటా సిగ్నల్స్ని ఎన్కోడ్ చేస్తుంది. బ్లూటూత్ మాదిరిగానే ఈ టెక్నాలజీలో కూడా పవర్ ఖర్చు చాలా తక్కువ. కేవలం 1 వాట్ పవర్తోనే ఇది పనిచేయగలుగుతుందని అంటున్నారు. ఆ అవసరమైన పవర్ని కూడా ఫ్రీగా సూర్యకాంతి ద్వారా పొందొచ్చు. అంటే ఇందులో సూర్యకాంతిని డేటాని ట్రాన్స్ఫర్ చేయడం కోసం వాడినట్లే దీని పవర్ అవసరాలకు కూడా సూర్యకాంతినే వాడతారన్నమాట. కేవలం 1 సోలార్ ప్యానెల్ ఉంటే చాలు, ఇది డేటాను ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. బాగుంది కదా. సాధారణంగా మనం వాడే వైఫై కానీ, సెల్యులర్ డేటా ట్రాన్స్మిషన్ పద్ధతి కానీ మనిషి శరీరానికి, ఆరోగ్యానికి ఎంతో కొంత చెడు చేయొచ్చు. కానీ ఇప్పుడు వీళ్ళు చెబుతున్న ఈ స్మార్ట్ గ్లాస్ డేటా సిస్టమ్ మాత్రం మనుషులకి క్షేమకరంగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే ఇందులో వాడేది సహజమైన లైట్ మాత్రమే. ఇక కొత్త రూపుదిద్దుకోబోతున్న మరొక టెక్నాలజీ క్వాంటమ్ నావిగేషన్ మ్యాప్స్. జనరల్గా నావిగేషన్, మ్యాప్స్ అనే పదాలు వాడగానే మనం జీపీఎస్ని గుర్తు తెచ్చుకుంటాం. జీపీఎస్ అంటేనే మ్యాప్స్ అనుకునేవాళ్ళు ఉన్నారు. నిజానికి జీపీఎస్కి ఉన్న అనేక ప్రయోజనాల్లో నావిగేషన్ ఒకటి మాత్రమే. జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. అంతరిక్షంలో ఏర్పరిచిన 24 శాటిలైట్లు భూమిని ఎప్పటికప్పుడు గుర్తిస్తూ తీసిన చిత్రాల ద్వారా మ్యాప్ల్ని తయారు చేసుకుని ఆ శాటిలైట్స్ ద్వారా నావిగేషన్ సౌకర్యాన్ని మనం పొందుతున్నాం. ఇప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్లాలన్నా ఎవరెవరినో దారి అడగాల్సిన బాధ తప్పింది. ఎలాంటి అపరిచిత ప్రదేశంలో అయినా కేవలం మన చేతిలో ఉన్న డివైస్ ద్వారా దారులు తెలుసుకుని వెళ్ళగలుగుతున్నాం. అయితే ఫ్యూచర్లో నావిగేషన్ కోసం జీపీఎస్, శాటిలైట్ సిగ్నల్స్ అవసరం ఉండకపోవచ్చని అంటున్నారు లండన్కు చెందిన ఇంపీరియల్ కాలేజ్ వాళ్ళు. అది ఎలాగంటే వీళ్ళు క్వాంటమ్ కంపాస్ అనే పేరుతో ఒక డివైస్కి రూపకల్పన చేస్తున్నారు. క్వాంటమ్ కంపాస్ అంటే శాటిలైట్ కనెక్షన్ అవసరం లేకుండానే, పైనుంచి సిగ్నల్ లేకుండానే ఒక చోటు నుంచి మరో చోటికి మనం వెళ్లడం సాధ్యమని వీళ్ళు చెబుతున్నారు. అణువుల మధ్య దూరాన్ని కొలవగలిగే ఒక చిత్రమైన పద్ధతి ద్వారా వీళ్ళు దీన్ని సాధ్యం చేయబోతున్నారన్నమాట. భౌతిక శాస్త్రంలో సూపర్ కూల్ ఐటమ్స్ అనే కాన్సెప్ట్ ఉంది. కొన్ని అణువులు ఒక శీతల స్థితిలో ప్రత్యేకమైన లక్షణాలని ప్రదర్శిస్తాయి. దీన్నే క్వాంటమ్ బిహేవియర్ అంటారు. ఆ ప్రత్యేక స్థితిలో అవి పార్టికల్స్ గాను, వేవ్స్ గాను కూడా రెండు రకాల ప్రాపర్టీస్ ని ప్రదర్శిస్తాయట. ఆటమ్ ఇంటర్ఫెరోమీటర్ అనే ఒక పరికరాన్ని తయారు చేయడం ద్వారా ఆ వేవ్ల కదలికల్ని, ఆ ఆటమ్ స్పీడ్ని కొలవచ్చు. అందువల్ల ప్రదేశాల మధ్య దూరాన్ని సింపుల్గా తెలుసుకోవచ్చు అని వీళ్ళు చెబుతున్నారు. అయితే ఇదంతా వినడానికి మరీ టెక్నికల్గా ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా పాజిబుల్ అయ్యాకే అర్థమవుతుందని వీళ్ళు చెబుతున్నారు. దీని గురించి పూర్తి వివరాల్ని వీళ్ళు ఇంకా బయటపెట్టడం లేదు. ఏమైనా రేపటి తరంలో శాటిలైట్లతో అవసరం లేకుండానే మ్యాప్స్, నావిగేషన్ అన్నవి సాధ్యమనే ఆశలు కల్పిస్తున్నారు వీళ్ళు. సో మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న బ్లూటూత్, వైఫై, నావిగేషన్ ఇప్పటికిప్పుడు కాకపోయినా ఎప్పటికైనా మారిపోతాయి. రాబోయే సంవత్సరాల్లో ఇవన్నీ కొత్త రూపాలు తీసుకోబోతున్నాయి. అఫ్కోర్స్ ఈ కొత్త ప్రయోగాలన్నీ అత్యంత ప్రాథమిక దశలో ఉన్న ప్రయోగాలే అయినప్పటికీ ఒక కొత్త ప్రపంచం ఆవిష్కారానికి ఇవి ఆశలు రేకెత్తిస్తున్నాయి, అడుగులు ముందుకు వేస్తున్నాయి.